हाय फ्रेंड्स, वेलकम टू वनूस किचन। फ्रेंड्स, मीरु कनुक ना वीडियोनी फस्ट टाइम चूस्तुन्नट्टयिते ना चैनल्नी सब्स्क्राइब चेसुकोंडि, अलागे पक्कने उन्न बेल ऐकान क्लिक चेस्ते नेनु पोस्ट चेसे प्रति वीडियो अपडेट मीकु वस्तुंदि। ఈ రోజు మా గార్డెన్ లో చూస్తే పాలకూర ఉంది, ఫ్రిడ్జ్ లోనేమో పన్నీర్ ఉంది। రెండింటి కాంబినేషన్ లో ఏం చేద్దామా అని ఆలోచించి ఇలా పాలక్ పన్నీర్ చేశాను। మరి దీని ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం। ముందు ఒక పాన్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోండి। వాటర్ కాస్త బాయిల్ అవుతున్న టైం లో ఇలా ఒక రెండు కట్టల దాకా పాలకూరని తీసుకొని నీటిగా కడిగి ఇలా బాయిలింగ్ కి పెట్టుకోవాలి। పాలకూర బేగనే బాయిల్ అయిపోతుంది। వన్స్ ఇది బాయిల్ అయింది అనుకున్నాక తీసేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే pan లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ కాస్త వేడైనాక ఒక మూడు లవంగాలు, రెండు యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 1 కప్ ఆనియన్స్ వేసి కాస్త ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోండి। ఆనియన్స్ కాస్త వేగాక ఒక 10 జీడిపప్పు పల్కులు వేసి ఇవి కూడా వేయించుకోండి। ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పాలకూరని ఈ ఆనియన్స్ జీడిపప్పుని కూడా వేసేసి ఒక 5-6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ గా పేస్ట్ చేసుకోండి। ఇప్పుడు ఒక pan లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి। అలాగే ఒక 1 స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి। ఈ నెయ్యి కాస్త కరిగినంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఒక 1 స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత salt, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఈ మసాలాలు అన్నింటినీ బాగా వేయించుకోండి। ఇక్కడ నేను గరం మసాలా యూస్ చేయట్లేదు, మీకు ఘాటుగా కావాలి అనుకుంటే గరం మసాలానే యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను లవంగ యాలకులు వేసాను కాబట్టి వాడట్లేదు। ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని వేసేసి పాలక్లో ఉన్న వాటర్ అంతా కాస్త ఇగిరిపోయినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఈ పాలకూర పచ్చివాసన లేకుండా బాగా వేయించేసుకోవాలి। ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది, అప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయినట్టు। ఇలా ఫ్రై అయిన దానిలో ఒక 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి। ఇలా బటర్ యాడ్ చేసుకున్నాక బటర్ అంతా కూడా ఈ పేస్ట్లో బాగా మెల్ట్ అయిపోయాక ఒక 1 స్పూన్ దాకా కసూరీ మేతిని క్రష్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి। కసూరి మేతి యాడ్ చేయడం వల్ల కర్రీకి ఇంకాస్త టేస్ట్ పెరుగుతుంది। ఇదంతా ఒకసారి బాగా వేయించుకున్నాక ఫ్రెష్ పన్నీర్ పీసెస్ ని ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఇక నేను పన్నీర్ ని వేయించట్లేదు। ఇలా వేయించకుండా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్రేవీ జ్యూసెస్ అంతటినీ కూడా పన్నీర్ పీసెస్ పీల్చుకొని మనకి సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటాయి। ఇది థిక్గా ఉంది కదా, కాస్త వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి। మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, ఈ కర్రీ థిక్గా ఉంటేనే బాగుంటుంది। ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి। ఒక 5 మినిట్స్కి ఇది ఇలా అంతా దగ్గర పడిపోతుంది, కాస్త ఆయిల్ అంతా కూడా పైకి తేలి దగ్గరికి కుక్ అవుతుంది। ఈ టైంలో ఒక 1 కప్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి। ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకాస్త పెరుగుతుంది, చాలా బాగుంటుంది। మనకి పాలక్ అనేది చిన్న వగర ఉంటుంది కదా, సో మనం ఈ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వగరని ఈ క్రీమ్ టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది। ఇంకాసేపు మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది। ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఎక్కువగా కదిపేయకండి, పన్నీర్ ముక్కలు అనేది చల్ల చెదర అయిపోతుంది। సో జస్ట్ అలా కదిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి। దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ మనం తింటే చాలా బాగుంటుంది।